అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయంటే టీడీపీ నేతల పుట్టుకొచ్చే కలవరం అంతా ఇంత కాదు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరొచ్చి మీద పడతారో, ఎలాంటి టాపిక్లు లేవనెత్తి బద్నాం చేస్తారనని చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగనే నేరుగా చంద్రబాబు మీద, ఆయన ఎమ్మెల్యేల మీద సెటైర్లు, భారీ ఆరోపణలు చేసి బెంబేలెత్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్ మాటలకు దూకుడుకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక చంద్రబాబు చేష్టలుడిగి కూర్చోవటం అందరికీ గుర్తే. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి అంతకంటే గడ్డు పరిస్థితి ఎదురవుతున్నాయి. గతంలో అయినా సీరియస్ విషయాల్లో టీడీపీ మీద విమర్శలు పడేవి, కానీ ఇప్పుడు మరీ కామెడీగా టీడీపీని చంద్రబాబును ట్రోల్ చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద జగన్ వేసిన భజన వీడియో సర్వత్రా హాట్ టాపిక్ అయిపోయింది. కీలకమైన పోలవరం మీద పెద్ద చర్చ జరిగింది. ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పోలవరాన్ని నాశనం చేస్తున్నాయని, తమ హయాంలోనే పనులు జరిగాయని వాదిస్తూ ఉండగా, ఒక్కసారిగా అందుకున్న జగన్ చంద్రబాబు పోలవరం పేరుతో ఏ స్థాయిలో నిధుల దుర్వినియోగం చేశారో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిని బయట పెట్టారు. పోలవరం పేరుతో ప్రచారం చేసుకుని పేరు తెచ్చుకోవడానికి చంద్రబాబు వేసిన పోలవరం సందర్శన టూర్ గురించి చెప్పుకొచ్చారు. కేంద్రం నుండి నిధులు రావడం ఆలస్యమయ్యాయని చెబుతూ సొంత నిధులతో పోలవరం కట్టడానికి పూనుకున్నారు చంద్రబాబు. ముందు మనం ఖర్చు పెడితే ఆ తర్వాత మెల్లగా కేంద్రం నుండి రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చని అన్నారు. అయితే ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా కొంత రావాల్సి ఉంది, అదే వేరే విషయం అనుకోండి. అయితే ఖర్చు పెట్టిన సొంత నిధుల్లో ఎంత మేరకు నిజాయితీగా ఖర్చు అయ్యాయి, ఎంత దుబారా అయ్యాయి అనే లెక్కలు చూసుకుంటే బాబు గారి ప్రచార హంగులకే 83 కోట్ల 45 లక్షల ధార పోశారని తేలింది. దీన్నే జగన్ అసెంబ్లీలో హైలైట్ చేశారు. పోలవరం ఎలా కడుతున్నామో చూడండి అంటూ చంద్రబాబు బస్సులు వేసి పోలవరం వద్దకు తిప్పేవారు. వారిలో కొందరు మహిళలు పనిగట్టుకుని జయము జయము చంద్రన్న అంటూ భజన పాటలు కూడా పాడారు. బాబు గారు లేకపోతే పోలవరమే లేదన్న స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ వీడియోలను అసెంబ్లీలో ప్లే చేసిన జగన్ అందరినీ కడుపుబ్బా నవ్వించి చివరిలో ఈ భజన పాటల కోసం 83 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని లెక్కలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది విన్న జనం సైతం ఓర్నాయను, సెలబ్రిటీల చేత ప్రమోషన్ చేయించిన ఈ భజన పాటల ఖర్చు కంటే తక్కువే అవుతుంది కదా అంటూ ముక్కున వేలేసుకోగా, కేంద్రం మాత్రం ఈ స్థాయిలో దుబారా జరిగిందా అని లెక్కలు చూసుకుంటున్నారు. కొన్నాళ్లుగా కేంద్రం పోలవరాన్ని బాబు ఏటీఎం తరహాలు వాడుకున్నారని, భారీ అవినీతి జరిగిందని, అంచనా వ్యయం మాత్రం అమాంతం పెంచేశారని ఆరోపిస్తూ వస్తున్నారు. అదేం లేదని బాబు గారు బుకాయిస్తూ వచ్చినా ఇప్పుడు జగన్ చెప్పిన ప్రచార దుబారా ఖర్చుల లెక్కలతో కేంద్రానికి మరిన్ని బలమైన ఆధారాలు దొరికినట్లయింది.